ఏపీలో బాపట్ల రాజకీయాలకు ప్రత్యేకత ఉంది గతంలో కాంగ్రెస్ తెలుగుదేశం పార్టీ మధ్య హోరాహోరీ పోరు జరిగింది రాజకీయ పరంగా కోన కుటుంబం చాటుతూ వస్తోంది రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో కోన రఘుపతి వైసీపీ నుంచి గెలిచారు మరోసారి రఘుపతికే జగన్ టిక్కెట్ కేటాయించారు టీడీపీ అభ్యర్థి వేగసారి నరేంద్ర వర్మ పోటీ చేస్తున్నారు రాజకీయ చైతన్యం బాగా ఉండే బాపట్లలో ప్రస్తుత రాజకీయం వేడి ఎలా ఉంది ఏ పార్టీకి ఎడ్జ్ వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి బిగ్ టీవీ ఎక్స్క్లూజివ్ ఎలక్షన్ సర్వే పందెం పందంకోళ్ళు టూలో వచ్చినటువంటి అంచనాలు లెక్కలను ఇప్పుడు చూద్దాం పందెం కోళ్ళు టూ లేటెస్ట్ రిపోర్ట్ చూసే ముందు ఈ ఏడాది ఫిబ్రవరి తొమ్మిదో తారీఖుని చేసిన పందెం పందంకోళ్లు వన్ సర్వేలో బాపట్ల నియోజకవర్గంలో సర్వే అంచనాలు లెక్కలు ఎలా వచ్చాయో ఒక్కసారి వెనక్కి వెళ్ళి గుర్తు చేసుకుందాం పందెం కోళ్ళు వన్ సర్వే ప్రకారం బాపట్ల నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా నలభై ఆరు శాతం ఓట్ షేర్ కనిపించింది తెలుగుదేశం పార్టీకి అనుకూలంగా నలభై ఎనిమిది శాతం ఓట్లు పడే ఛాన్సెస్ ఉన్నట్లుగా సర్వేలో వెల్లడైంది ఇతరులకు ఆరు శాతం ఓట్లు వచ్చే ఛాన్సెస్ ఉన్నట్లుగా తేలింది ఆంధ్రప్రదేశ్లో పార్టీల మధ్య పొత్తులు ఖరారయ్యాయి అభ్యర్థులు కూడా డిసైడ్ చేసేశారు ఆ తర్వాత కీలకమైనటువంటి బాపట్ల నియోజకవర్గంలో పందంకోళ్లు టూ సర్వేలో వచ్చినటువంటి లెక్కలేంటో ఇప్పుడు పరిశీలిద్దాం ఇప్పటికిప్పుడు బాపట్ల నియోజకవర్గంలో ఎన్నికలు జరిగితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి నలభై ఆరు శాతం ఓట్లు కనిపిస్తున్నాయి తెలుగుదేశం పార్టీకి నలభై ఐదు శాతం ఓట్లు దక్కే ఛాన్సెస్ ఉన్నట్లుగా తెలుస్తోంది ఇతరులకు తొమ్మిది శాతం ఓట్లు వచ్చే ఛాన్సెస్ ఉన్నట్లుగా పందెంకోళ్లు టూ సర్వేలో తేలింది ఈ రెండు సర్వేల మధ్య జనం యొక్క మూడ్ ఎలా మారింది వైసీపీ టీడీపీ అభ్యర్థుల్లో ఎవరికి ఎడ్జ్ పెరిగింది దానికి గల కారణాలను ఒక్కసారి విశ్లేషిద్దాం బాపట్ల నియోజకవర్గంలో పందెంకోళ్ళు వన్ సర్వేలో వైసీపీ అభ్యర్థి కోన రఘుపతికి నలభై ఆరు శాతం ఓటు వచ్చే ఛాన్స్ కనిపించగా తాజా సర్వేలోనూ అదే నంబర్ కంటిన్యూ అవుతోంది ఇక టీడీపీ నుంచి బరిలో ఉన్న వేగసాని నరేంద్ర వర్మకు గత సర్వేలో నలభై ఎనిమిది శాతం ఓటు షేర్ కనిపిస్తే తాజా సర్వేలో మూడు శాతం తగ్గి నలభై ఐదు శాతం ఓట్లు వచ్చే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి ఇక ఇతరులకు గత సర్వేలో ఆరు శాతం ఓట్లు తాజా సర్వేలో తొమ్మిది శాతం ఓటు షేర్ వచ్చే అవకాశాలు ఉన్నట్లుగా బిగ్ టీవీ సర్వేలో తెలుస్తోంది అంటే ఓవరాల్గా చూస్తే బాపట్లలో వైసీపీ టీడీపీ మధ్య టఫ్ ఫైట్ కొనసాగుతోంది అయితే ప్రస్తుతానికి స్వల్ప ఎడ్జ్ వైసీపీ వైపే కనిపిస్తోంది రెండు సర్వేల్లో బాపట్ల నియోజకవర్గంలో అభ్యర్థుల మధ్యన మారిన ఓట్ల శాతం అందుకగల కారణాలను ఇప్పుడు ఒకసారి విశ్లేషించుకుందాం ముందుగా ఈ నియోజకవర్గంలో ప్రత్యర్థితో పోలిస్తే కోన రఘుపతికి సెగ్మెంట్లో స్ట్రాంగ్ బేస్ కనిపిస్తోంది బాపట్ల జిల్లాగా ఏర్పడడం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సానుకూల అంశంగా చెప్పుకోవచ్చు బాపట్లలో అభివృద్ధి కార్యక్రమాలపై జనంలో సంతృప్తి అయితే వ్యక్తమవుతోంది స్థానికంగా భూముల రేట్లు పెరగడం కూడా ఆ పార్టీకి మరో అడ్వాంటేజ్ జగన్ అందిస్తున్నటువంటి ప్రభుత్వ సంక్షేమ పథకాలపై ఆశలు స్పష్టంగా ఆ పార్టీ పెట్టుకుంది ఇక తెలుగుదేశం పార్టీ విషయానికి వస్తే టీడీపీ అభ్యర్థికి బలమైన క్యాడర్ సపోర్టు స్పష్టంగా కనిపిస్తోంది వేగసాని నరేంద్ర వర్మ వ్యక్తిగత ఇమేజ్ ఆయనకు అదనపు బలం విపక్షాల కూటమిగా వస్తుండడం ఆ పార్టీకి కలిసొచ్చే మరో ప్రధానమైనటువంటి ప్లస్ పాయింట్ ఓవరాల్గా ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే బాపట్ల నియోజకవర్గంలో టఫ్ ఫైట్ ఖాయంగా కనిపిస్తున్నట్లు బిగ్ టీవీ ఎలక్షన్ సర్వేలో వెల్లడైంది అయితే తాజా సమీకరణాల ప్రకారం స్వల్ప ఎడ్జ్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వైపే కనిపిస్తోంది